నేను చూడటానికి కామెడీగా ఉన్నా, వర్క్ లో చాలా సీరియస్. ఎవడైనా కాపీ కొట్టినట్టు తెలిసిందా అని డిపార్ట్ చేసి మిమ్మల్ని డిస్మిస్ చేస్తా. ఆడపిల్లలు అయితే లంగాల జాకెట్లు ఎత్తకండి, మగపిల్లలు అయితే నిక్కర్ల సొక్కలతో పాటు డాయలు కొట్టిన ఎత్తకండి. వెళ్ళండి. జాంపండు లాంటి అమ్మాయి, చెక్ పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్యి బాబోయ్, నేను చాలా లక్కీయే. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీ క్వశ్చన్ తెలుసా, సుందరాకాండ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదరులు చెప్పారు. రియల్లీ? యువర్స్ లవింగ్లీ. హేయ్, ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్యో బాబోయ్, గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయడానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను, ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను, ఎగ్జామ్ రాసిన స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేల్చవతలు పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా అయితే ఇచ్చే. ఓకే. సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి, అయ్యో నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా, గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయి నా మాట వినమ్మా, నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా గంగోత్రి. చూడమ్మా ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు, చూడమ్మా నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల, పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకుని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా, అది శుభ్రంగా తిన. గైడ్ చూసుకొని రాసుకోమ్మా, 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 రాసుకోమ్మా. అదే ఇక్కడ పుట్టిందంటే అమ్మా, ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉంది అయ్యా కదా. దాట దగ్గరికి వెళ్ళిపో. మాస్టర్ కూడా చూడకుండా నల్ల తనేసేవేంటి? పరాయి మగడు మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు. చెయ్యి. అయితే నేను తయారు ఇచ్చా తనే. నానాగడేంట్రా ఎక్కడ ఉన్నాడు? కొంప తీసి వీసా ఇప్పించేటోడు ఈడేనేమో. డౌట్ ఎందుకు వాడే? ఈ జిల్లాతో నీకు వీసా వచ్చే ఛాన్స్ జిందగీలో లేనట్టే. పదాం పదా, మనమే దొరుకుంటాం అది జరుగుతుంది. నమస్తే సార్, తర్వాత ఫోన్ చేస్తా. అరే అయ్యో మీరా, అరే రండి వెళ్ళిపోతున్నారండి. అది కూర్చోండి 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 కూర్చోండి. సారీ సార్, నిన్న టెంపుల్కి వెళ్ళాడు. ఏంటన్నా, నువ్వేమైనా కత్తితో పుడిచావా, రివాల్వర్తో పేల్చావా? జస్ట్ ఐరన్ రాడ్ లాంటి హ్యాండ్తో ఒక పీకు పీకావు. ఏమైంది, చచ్చిపోయినా ఏమన్నా? అయినా మీరు అటు యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా?
చెప్పండి. నైట్ అంతా బీరు కొట్టి మరీ బాధపడ్డాం సార్. అరే అంత సిన్సియర్ గా బాధపడ్డారంటే మీరు చాలా పరివర్తన వచ్చిందనమాట. ఇలాంటి పెద్దలతో నేను పురాణే బాత యాద్ కర్నే సే దేఖ్ మే తాజా హో జాతా హై. అబ్బా క్యా బాత్ హై సాహబ్, క్యా బాత్ హై. నెక్స్ట్ డే నా బండికి బ్రేక్ లైన్స్ సార్, డ్రైవింగ్ లైసెన్స్లు, హెల్మెట్లు అన్ని తీసుకున్నాం సార్. ఓ, రూల్స్ కూడా అంత ఖచ్చితంగా ఫాలో అవుతున్నారంటే సో నైస్ ఆఫ్ యూ. చెప్పండి అన్న, మీకేం కావాలి? మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్. నో నో నో, కాదు నానా, క్షమించేవాళ్ళు మామూలు మనుషులు, క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు. ఏమై కరెక్ట్? హిమాలయ పర్వతానికి బొమ్మలు చొక్కా వేస్తే ఆరోపమేరా బాలు గారు? అలాంటి మంచి మనిషి వేలు విడిచినందుకు వచ్చే జన్మలో నీ చేతికి వేలు ఉండవు. ఇదే నా శాపం. నో, వద్దు నాన్న, శాపాలు వద్దు నాన్న, అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అయినా యూత్ అన్నాక మాత్రం పవర్ ఉండాలి. కరెక్ట్ సార్. చెప్పండి, మీకేం కావాలి? సార్, నేను లండన్ వెళ్ళాలి. నీకు వీసా కావాలి? నేను అరేంజ్ చేస్తా కదా. సార్, ఏంటి ఆశ్చర్యమా? నో ఆశ్చర్యం, హాయిగా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవ్వండి సార్ నా డాక్యుమెంట్స్. గుడ్ గుడ్, విత్ ఇన్ వన్ వీక్ మీ కాల్ లెటర్ వస్తుంది. ఆ వెంటనే ఇంటర్వ్యూ, స్టాంపింగ్, లండన్ ఫ్లయింగ్. సార్, ఓకే, వెళ్ళండి, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దండాలయ్యా స్వామికి, దండాలయ్యా స్వామికి, దండాలయ్యా స్వామికి. ఏంటి సార్, వాళ్ళు నా వదిలేశారు. వదిలేకపోతే నిన్ను బీకేసి ఒకటి, నా సీట్లో ఒకటి కూర్చోబెట్టుకోమంటావా? అర్థం కాలేదా? ఎందుకు గుద్దారు అని పొరపాటున ఒక్క మాట అడిగినందుకే గుద్దిన చోట గుద్దకుండా పెచ్చ గుద్దుడు గుద్దారు. ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పాను, మనం గుద్దడం కోసం ట్రై చేశామంటే. పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా? నా లక్ష్యమే చచ్చాక నువ్వెందుకురా బతకటం? చూసావుగా నాన్న, ఎంత క్రూయల్ సీను. సార్, మీరు ఎంత దూరదృష్టి కలవాలి సార్. ఉండాలి నాయన, బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది, బాధపడేవాడికి 60 ఆలోచనలు ఉంటాయి. లైఫ్ ప్రాక్టికల్ గా లీడ్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు ఎక్స్ట్రా బతకచ్చు అనేది నా థియరీ. వెళ్ళు నాయన, వెళ్ళి పని చూసుకుపో. అబ్బా, ప్రతివాడు కచ్చా బిగించి రచ్చగొట్టాలని చూసేవాడే, ఆ మాత్రం 30 సంవత్సరాలు మాకు లేవు కావాలా? నమస్కారం, మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? ఏం లేదయ్యా, అవతల అర్జెంట్ వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. నీకెందుకు వెళ్ళు? జాగ్రత్త, జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. ఏ, దింపడరా. థ్యాంక్స్ బాబు. సరే కానీ ఇల్లు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే, మరి తనక? రాత్రి అయితే చాలు, ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడి పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు, వాడి ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లు వద్దు. రైసీను చెప్పు చిన్న, వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లైట్ సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పట్టేసా. ఓహో, ఇక్కడికి వచ్చేద్దామే అనుకుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీసా? అంత కంగారు పడతావు ఏంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. హలో రామ, ఇదే నేను చెప్పిన ఇల్లు. చూసిరండి, రండమ్మా. ఫస్ట్ క్లాస్ హౌస్ అది. అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా?
బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పురుషులు ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చూస్తే పారిపోతుందేమో. మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, రెండు మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా ఒట్టు ఇవన్నీ కాదు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు వాడిని చూసి. అరే చిన్న, ఇలా రారా అంటే చాలు, గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు. ఒట్టు, నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి, భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాళ్ళకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, మరి పేరేం చెప్పారు? చిన్న కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా. నేను వస్తానమ్మా.